సహాయం దయచేశారు. అతని మీద పడి బాధించే చీకటి శక్తులను, ఆ దురాత్మలను, ఆ దుష్టులను, అసూయపరులను అతని మీద పడకుండా మీరు రెహబోత్ అనేటువంటి ఒక ఎడమ కలుగు చేసి మీరు వారిని కాపాడారు. ఈరోజు ఈ ప్రార్థనలో ఉన్న ఆత్మీయులందరినీ నేను ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేస్తుండగా, ఇదిగో నాకు నా సమస్యలకు మధ్యలో ఎడమ కలుగు చేయి ప్రభా. ఈ రోగాలు నా ఇద్దరు నుండి దూరం చేయమని, ఈ సమస్యల నుండి నాకు దూరము, ఆ దురాత్మలు, చీకటి శక్తులు, అపవిత్రాత్మలు పీడిస్తున్న శాప పాపాలన్నీ కూడా దూరం అయిపోవాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారికి వారి సమస్యలకు గొప్ప ఎడము కలుగునుగాక. ఈ ప్రజలు ఈ దినం ప్రారంభించబోతున్న విషయాల్లో మంచి బిగినింగ్ వారికి ఇవ్వండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసునామలో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడా, మీరు ఎడమ కలుగు చేసి వారిని దీవించి, రెహబోత్ నా దేవుడు నాకు నా సమస్యలు నాకు ఎడమ కలుగు చేశాడు, నాకు జయమిచ్చాడు అనేటువంటి గొప్ప సాక్షులుగా నిలబడి కృపనిచ్చి బలపరిచి వర్ధల చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామలు అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నేను క్రీస్తునందు విశ్వాసం ఉంచున్నాను, ప్రభు ఈ వాగ్దానం నెరవేరుస్తాను, నమ్ముచున్నాను అన్న వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా. బర్త్డే జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ ఇట్ ఇస్ ఆఫ్ ద డే. మీకు ఇచ్చిన